ఆదిపురుష్ 1 మినిట్ మూవీ రివ్యూ. టీజర్ వల్ల విఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతుందో తెలిసే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా ఈ మూవీ నాకు ఒక బిలో యావరేజ్ లానే అనిపించింది. అండ్ అది జస్ట్ విఎఫ్ఎక్స్ వల్లే కాదు, మనం చాలా ఇయర్స్ బట్టి ఐదర్ మూవీస్ ఆర్ పెద్దవాళ్ళు చెప్పిన రామాయణాన్ని ఒకలా ఊహించుకుని ఉంటాం. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లాట్స్ ఎలా ఉంటాయో కూడా మనకు ఐడియా ఉంటుంది. అలాంటి బేస్ ప్లాట్స్ ని ఓం తనకు నచ్చినట్టు తీసాడని అనిపించింది. టెక్నాలజీ డ్రివెన్ కింగ్డమ్, హెడ్స్ సైడ్ బై సైడ్ కాకుండా 2 రోస్ లా ఉండడం, రావణుడు తన బ్యాట్ మీద సీతాదేవిని ఎత్తుకెళ్ళడం, ఇలా చాలా. ఈ మూవీలో ఏదైనా సూపర్ గా ఉందని అంటే అది హనుమాన్ అండ్ మ్యూజిక్, బోత్ వర్క్డ్ ఫ్యాంటాస్టికల్. పాత మూవీస్ లో విఎఫ్ఎక్స్ లేక కొన్ని క్యారెక్టర్స్ ని పవర్లెస్ గా చూపించారేమో తెలియదు కానీ ఈ మూవీలో ఒక అవెంజర్స్ లాంటి సీన్ నే పెట్టారు. మరి రామ్ అండ్ సీత మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా వచ్చాయి, పిల్లల కోసమే తీసిన అనిపించింది. బట్ బేస్ రెఫరెన్సెస్ మార్చేయడం వల్ల ఇదే కరెక్ట్ అని పేరెంట్స్ చూపించలేరు. మీరు ఎలా అయినా చూసేద్దామంటే 3D థియేటరే ప్రిఫర్ చేయండి. డీటెయిల్ వీడియో పెడుతున్నాం, ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.